హనుమంతుడు క్షిప్రప్రసాద్ అండి. హనుమంతుడు కటాక్షం పొందే తంత్రం ఏదండి, మంత్రం ఏదండి? రామనామం మంత్రం అండి. క్షిప్రప్రసాదులని గరు ఇప్పుడు ముఖము పంచముఖ హనుమాన్లో 5 రకాల అశ్వముఖము, సింహముఖము ఉన్నాయని కదండి. ఇక్కడ దాకా మానవ రూపము, పైనంతా వేరే ఒక ముఖం ఉన్నటువంటిది. ఏదైనా సరే ఆ దైవాన్ని ఉపాసించినట్లయితే త్వరగా ప్రసన్నం అవుతారు అని. ఏది హయగ్రీవ స్వామి, నరసింహస్వామి మర్కట రూపంలో ఉంటారు కనుక హనుమంతుడు, వరాహస్వామి లేదా వారాహీదేవి ఇలా అనమాట. ప్రత్యంగిరి కూడా వ్యాఘ్రముఖంతో ఉంటారు ఆవిడ అట్లా. అంచేత క్షిప్రప్రసాదుల్లో ఒకడు కనుక హనుమంతుడు త్వరగా ప్రసన్నమయ్యేవాడిగా ఉంటాడు. ఆయన యొక్క మూల మంత్రాన్ని అక్షర లక్షలు చేసిన ప్రసన్నంగా అనేటువంటి మారుతి రామనామాన్ని ఎక్కువగా జపించినప్పుడు, రామచరిత్రని పారాయణ చేసేవారుగా ఉన్నప్పుడు, రాముణ్ణి పూజించి సీతారామ రాముల్ని భజించేవారుగా ఉన్నప్పుడు త్వరగా ప్రసన్నమయ్యే అవకాశం ఉంటుంది. తరువాత రాముడు ఇచ్చినటువంటి వరం, సీతాదేవి సింధూరం ధరిస్తున్నప్పుడు హనుమంతుడు అడుగుతా అంటే అమ్మ ఎందుకు ధరిస్తున్నాడు, రాముడికి యశోకీర్తులు కలిగే నిమిత్తం, భార్యకి ఆ హక్కు అని తెలియక తాను కూడా గంపలు గంపలు బుట్టలు బుట్టలు తట్టలు తట్టలు సింధూరాన్ని ఆ జామ పండ్ల వనంలో పోసుకుంటామంటే రాముడు సీత ఇద్దరు వెళ్ళి చూచి ఆయన భక్తికి మెచ్చి జరిగిన విషయాన్ని గ్రహించి ఆయన, ఎవరైతే కలియుగంలో వీధి వీధిన వాడవాడన హనుమ ఆలయాల్లో విస్తృతంగా ఉండే దశలో కానీ ఇప్పటి నుంచి కానీ హనుమంతునికి గనక కనీసం మూతి వరకైనా సరే, ఇంతవరకైనా సరే, యాపాద తలమస్తక పర్యంతం నువ్వులు నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ కలిపినటువంటి గంగ సింధూరం, హనుమంత సింధూరం ఉంది కదా, ఆ సింధూరాన్ని పూసినట్టయితే ఆయన హనుమంతుడికి అనుగ్రహం కలుగుతుంది. నేనే అనుగ్రహిస్తాను హనుమంతుడి తరపున అని కూడా చెప్పబడింది. హనుమంతుడు చప్పును ప్రసన్నం అవ్వాలంటే రామ భజనకు మించి, రామనామానికి మించి మరొకటి లేనే లేదండి. మామూలు తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే మంగళవారం నాడు 12 నుంచి 1 గంట మధ్యలో కల్కి గాంధారి వేళ అంటారు కదా, ఆ సమయంలో 12 తక్కువ కాకుండా తెల్లజిల్లేడు పూలు పట్టుకు వెళ్ళి స్వామికి అభిషేకం చేసిన తర్వాత సింధూరం పూసి ఆ జిల్లేడు పువ్వులతో పూజించినట్టయితే, కనీసం ద్వాదశ నామాలతో పూజించినట్టయితే కూడా కొంతకాలం తర్వాత స్వామి ప్రత్యక్షం అవుతాడు, ప్రసన్నమవుతాడు అని చెప్పబడింది. ఆయన నామానికి 10 రెట్లు రామనామం జపం చేయని వాళ్ళకి ఫలించడండి, తంత్రం చేసినా మంత్రం చేసినా యంత్రంగా పూజించినా సరే. హనుమంతుడు ప్రసన్నం అయ్యేదానికి ఆయనకి గుగ్గులు పొగ వేస్తే చాలా ప్రీతంట, జామ పండ్లు నివేదన చేస్తే చాలా ప్రీతంట. ఆయనకి రామభజన చేస్తూ ఆయన గృహం ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆయన కూడా సూక్ష్మ రూపంలో మనతో పాటు ప్రదక్షిణ చేస్తారంట, మనతో కలిసి ఆడతారంట, పాడతారంట మన తెలియనటువంటి కామరూపాల్లో. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే రామనామానికి మించింది లేదు ఈ చిన్న చిన్నప్పుడు మనం చెప్పుకున్నటువంటి తంత్రాలు. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.